So hi friends, welcome back to the channel again. So irojaithe memu oka place ki aithe velthunnamu. A place entante sari mundu aa place ki vellana anukante mundu evaru velthunnamu ane chuddamu. Veelliddaru maa friends, friends come colleagues. Vishnu, intro. Hi. So veedu vachesi maa cousin. So ingati nunchi rabe right videos lo, most of the videos lo veedu untadu. Madhu, hi bolo. సో మేమైతే ఇప్పుడు ఆల్రెడీ ఇది వచ్చేసి మల్లప్పన్న హిల్ పాయింట్ అన్నమాట. ఇది వచ్చేసి బెంగళూరు నుంచి ఆల్మోస్ట్ 90 to 100 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో మేమైతే ఆల్రెడీ ఒక 30 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ లైట్ లేదు. సో మేమైతే నేనైతే వీడియో అయితే రికార్డ్ చేయలేదు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేశా. ఆల్రెడీ కర్ణాటక బార్డర్ దాటేసి తమిళనాడు అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ ఉంది. పదండి వెళ్దాం పదండి ఇంకా. సో ఈ పాటికి మేము వెళ్ళిపోవాలంటున్నాం 7 లోపల అంతా. ఆల్రెడీ ఇక్కడే 6:40 అయిపోయింది ఆల్మోస్ట్. మేము వెళ్ళే లోపల టైం అరౌండ్ 8 అయిపోవచ్చు. వ్యూ అయితే చూసినాం కదా, అదిరిపోయింది అనమాట. ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంది. సో నేనైతే నెక్స్ట్ వచ్చేసి నేను వాడే బైక్ అయితే టీవీఎస్ రోనిన్ అనమాట. సో నెక్స్ట్ కొన్ని వీడియోస్ బైక్ ఓనర్షిప్ అని ఆల్రెడీ ఆల్మోస్ట్ 10,000 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకోవడానికి వచ్చింది బైక్. సో మేబీ ఓనర్షిప్ రివ్యూ ఒక వీడియో అండ్ మైలేజ్ టెస్ట్ ఇంకెవరైనా మేబీ ఎవరైనా తెలుగులో అయితే నేను యూట్యూబ్లో చూశాను ఆల్రెడీ. యూట్యూబ్లో ఓనర్షిప్ రివ్యూస్ అండ్ ఏమైనా ప్రోస్ అని అంటే మేబీ యూట్యూబ్లో హిందీలో చాలామంది చేస్తున్నారు. కానీ మన తెలుగులో పర్టికులర్లీ ఈ బైక్ సంబంధించి వీడియోస్ అయితే లేవు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కామెంట్ అయితే చేయండి వీడియో చూసినట్లయితే. అండ్ ఇంకేమైనా ఇంకా వేరే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇంకా ఏదైనా వీడియో ఏమైనా మైలేజ్ టెస్ట్ ఇంకా వేరే ఏదైనా టాప్ స్పీడ్ కానీ ఇలాంటివి ఏమైనా వీడియో చేయమంటే కామెంట్ అయితే చేయండి, నేనైతే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. రీరూటింగ్ ఈ గూగుల్తో మోసం చేసేటట్టు లేదే వచ్చేసింది. అరే రోడ్ లేదు. ఓ అయ్యో గూగుల్ తల్లే దప్పట్టావుగా. అసలు రోడ్ లేదు, అక్కడ రైట్ చూపిస్తుంది. సో మనోడి దగ్గర అయితే మన మధు దగ్గర ఎక్స్పల్స్ ఉంది. ఎవరికైనా ఎక్స్పల్స్ ఓనర్షిప్ రివ్యూ అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే దాన్ని కూడా కమెంట్ చేయండి. ఏమైనా కావాలంటే ఆన్సర్ చేస్తాము. అంటే మాకు ఉన్న ఎక్స్పీరియన్స్లో మేబీ పర్ఫెక్ట్ ఉండకపోవచ్చు, కానీ కాకపోతే ఇన్ని రోజులు వాటిన తర్వాత తను కూడా ఆల్మోస్ట్ 10 to 15,000 తిరిగాడు దాంట్లో. సో అబౌట్ 10,000 తిరిగాడు అంటే సో దాని మీద అయితే బైక్ ఎలా ఉంది ఏంటనేది కొద్ది గొప్ప ఐడియా అయితే ఉంటుంది కదా. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఏమైనా డౌట్స్ ఉంటే మేము ఆన్సర్ చేయగలుగుతాము. ఇంకేమైనా దాని మీద కూడా ఏమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. సో అది కూడా తీయడానికి ట్రై చేస్తాం. ఈ వ్యూ చూసారా అసలు ఎంత బాగుందో, అసలు చెక్ చేస్తుంది అన్నమాట.
సో ఇప్పటి వరకు అయితే రోడ్లు బాగానే ఉన్నాయి. ఇప్పుడే మొత్తం అంతా సింగిల్ రోడ్ వచ్చేసింది అన్నమాట, విలేజెస్ రోడ్ లాంటిది. ఓకే, సింగిల్ రోడ్ అయినా ఈ మరీ చండాలంగా ఈ పాట్ హోల్స్ ఇవన్నీ ఏం లేకుండా రోడ్డు అయితే ఓకే బాగానే ఉంది, యాక్సెప్టబులే. మరింత వరస్ట్గా అయితే ఏం లేదు, కాకపోతే సింగిల్ రోడ్ అంతే. ఆగు బ్రో, వస్తుంది బ్రో, కొంచెం స్లోగా రా బ్రో, భయపడ్డా మాకు. తమిళనాడు బస్. ఇంకా కారు వస్తే మాత్రం ఇంకా కష్టమే, ఇంకా కారు బస్సు రెండు ఆపోజిట్లో వచ్చాయంటే ఇంక ఇట్లాంటివి సైడ్కి ప్లేస్ ఉంటే ఓకేలే, కానీ అటుపక్క ఇటుపక్క రోడ్ లేకపోతే మాత్రం వెనక్కి వెళ్ళాల్సిందే, పట్టే క్వశ్చనే లేదు. ఇట్లాంటి ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా వెనక్కి వెళ్ళాల్సిందే, ఇంకా తప్పదు. ఎయిట్ పర్సెంట్ కనీసం అక్కడికి వెళ్ళేదానికన్నా వచ్చిద్దో లేదో. ఇది మొత్తం అన్ని టర్నింగ్లో ఉన్నాయి రోడ్డు, ఇది బాగా ఒకటే కొంచెం ఇది, మిగిలినంతా ఓకే సింగిల్ రోడ్ అయినా. చూస్తున్నారు కదా మనమైతే దగ్గర దగ్గర ఈ కొండల దగ్గర దగ్గరకి అయితే వచ్చేసాం. ఇట్లా ఎదురుగా ఉన్న కొండ అయితే కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను, అనిపించాలి కూడా లేకపోతే బిస్కెట్ అవుతుంది. గోప్రో బ్రో, 7%, ఒక 10 నిమిషాలు హోల్డ్ చేయ బ్రో, వెళ్ళిపోతాను నేను. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త బ్యాటరీ వేస్తాను నీకు, అండ్ నీకు టిక్ టిఫిన్ పెట్టేస్తా అక్కడికి వెళ్ళిన తర్వాత. అసలు లెగట్లా జింటూ చింటూ బ్రో, నా రాజ్యం మీద ఉన్నాడు. అంతేలే బ్రో, మీ రాజ్యమే, మేమేం చేయలేము ఇంకా. ఏమన్నా అంటే రిటర్న్లో మళ్ళీ వాళ్ళు గుంపును వేసుకుని వచ్చి అడ్డంగా నిలుచుకుంటాడేమో. సైడ్ 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 ప్లీజ్. గోప్రో గోప్రో హ్యాండ్ మాకు ప్లీజ్, 5%. ఇది ఇప్పుడు హ్యాండ్ ఇస్తాను, మళ్ళీ తీసుకొత్త బ్యాటరీ వేయాలి బ్యాక్లో ఉంది బ్యాటరీ. కనీసం అక్కడికి వెళ్ళేంత వరకు అన్నా 5% హోల్డ్ చేయగలిగితే బాగుంటుంది. నా చేసి మ్యాక్సిమం ఆఫ్ అయిపోయింది, అంతసేపు ఉండదు, అన్నీ కొంచెం తొందరగా. సో మనమైతే మళ్ళీ ఆంధ్రలోకి వచ్చేసాం, కర్ణాటక నుంచి తమిళనాడు, తమిళనాడు నుంచి ఆంధ్ర. సో ఈరోజు అయితే మనం 3 స్టేట్లు కవర్ చేసాం మొత్తానికి. అయితే మధు బైక్ తీసుకున్నాను అన్నమాట, వ్యూ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ బైక్లోనా, ఈ బైక్లో వ్యూ బాగుందా, ఆ బైక్లో వ్యూ బాగుందా. సో గైస్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. మంచి మంచి వీడియోలు తీసుకెళ్ళి ఇలాంటి మంచి మంచి ప్లేసెస్, అంటే అండర్ రేటెడ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం మేము ఖచ్చితంగా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ న్యూ కంటెంట్. సూపర్ ఉంది. లేదు అసలు ఎక్స్పల్స్ అయితే ఇక్కడ సౌండ్ ఆ బీటింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే ఏదో జాతర ఏదో జరుగుతున్నట్టుంది. మరి ఇందాక నేను వచ్చేటప్పుడు కూడా అక్కడ ఒక మీకు లైటింగ్ బోర్డు అయితే వేసారు, ఇక్కడ కూడా మొత్తం అంతా లైటింగ్స్ వేసి పెట్టారు. మరి జాతర ఏమైనా జరుగుతుందో లేకపోతే నార్మల్గానే వేసారు. మరి అసలు కానీ మస్ట్ విజిట్ ప్లేస్ అన్నమాట. ఎవరైనా రైడర్స్ ఉంటే, వెళ్ళాలనుకుంటే మాత్రం, షార్ట్ ట్రిప్స్కి వెళ్ళాలనుకుంటే మస్ట్ విజిట్ ప్లేస్ డెఫినెట్గా. ఇక్కడ కూడా ఇంకా పైన కూడా ఇంకా కొంతమంది ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. అసలు ఇది కదా వ్యూ అంటే కనిపిస్తుంది దీంట్లో. చూడండి ఒకసారి వ్యూ ఎలా ఉందో, అసలు మామూలుగా లేదు. అదే అదే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇట్లుంటుందని ఎక్స్పెక్ట్ చేసినారా? అసలు చాలా అండర్ రేటెడ్ ప్లేసెస్ లాగా ఉంది ఇది. చాలా బాగుంది. అసలు మనం ఇది కాకుండా ఇంక వేరే చోటకి ఎక్కడన్నా వెళ్ళుంటే కదా అసలు ఇది ఉందని తెలియట్లా అందరికీ తెలిసి ఉంటే ఇప్పటికి ఇది కూడా సంత ఉండేది. కానీ చాలా బాగుంది రా, మస్ట్ విజిట్ ప్లేస్ ఖచ్చితంగా.